ग्रेटर विशाखपट्नం మున్సిపల్ కార్పొరేషన్ 65వ వార్డ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైపల్లి గాంధీ గారితో ఈ రోజు మనం ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డ్ సమస్యలపై ఆయన్ని అడిగి తెలుసుకుందాం. గాంధీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మా యొక్క 65వ వార్డు పురప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వరలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ మినిస్టర్ గారు ఆయన కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నెక్స్ట్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి 65వ వార్డు తెలుగుదేశం కుటుంబ సభ్యులు డివిజన్ కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ. గాంధీ గారు, మీ ఇప్పుడు అంటే ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో మీకు ప్రత్యర్థి పార్టీలు ఏ పార్టీలు అనుకుంటున్నారు, వాటితో వాళ్ళతో మీ పోటీ ఎలా ఉంటుంది? గత 36 సంవత్సరాలు మరి బలపడమే పార్టీ గొప్ప పార్టీ, జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. కనుక ఈ పార్టీతో ఏ పార్టీ కూడా సాటి రాదు. ఎందుకంటే ఈ పార్టీ పేదల పార్టీ, పేదవాడికి ఏది ఇవ్వాలో ఖచ్చితంగా తెలిసే పార్టీ, అలాంటి పార్టీ గొప్ప పార్టీ అని తెలుగుదేశం పార్టీ సమాముఖ్యంగా తెలియపరుచుకుంటున్నాను. టీడీపీ హయాంలో ప్రజలకు ఎటువంటి లాభాపేక్ష జరగలేదు, ఇల్లులు ఇవ్వలేదు, స్కీములు అందుబాటులో లేవు, నిరుపేదలు ఎప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అనేది ప్రస్తుతం ప్రభుత్వం అంటున్న మాట. దాని మీద మీరేమంటారు? చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా ప్రజలు చెప్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2,50,000 రూపాయలు పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటానంటే 2,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అవి దాదాపు మా యొక్క 50 వార్డు అంటే ఈరోజు 2 వార్డులు గడిపోయింది, 64-65 వార్డుగా గడిపోయింది. మరి ఆ రోజు లెక్క ప్రకారంగా చేసుకుంటే ఆ రోజు ఇల్లులు ఇవ్వడం జరిగితే 2,50,000 రూపాయలు ఇచ్చిన ఇల్లులు లెక్కేసుకుంటే దాదాపు 600 చిల్లరగా ఉండుంటాయి ఆ రోజు లెక్కల ప్రకారంగా. అలాగే కిట్కో డిట్కో ఇల్లులను కూడా ఆ రోజు చంద్రబాబు టైంలో 90% ఇల్లులు బాణి తోటలో కట్టడం జరిగింది. గాజు ఒక ఎమ్మెల్యే పల్లాసిన ఎక్స్ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు ఇవ్వాలి, 2,250 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదో నవరత్నాలు అంటున్నారు, నవరత్నాల దగ్గరికి వచ్చేటప్పటికి రత్నాలు కనబట్లే, రత్నాలే కనబట్లేదు, రత్నం కారుతుంది జనాలకి. మీ ప్రభుత్వంలో చేసే కార్యక్రమాలు మీరు చేశారు, వైసీపీ ప్రభుత్వం చేసే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో కూడా అంటే గాజువాకి ప్రధాన సమస్య హౌస్ కమిటీ ఎన్నో సంవత్సరాల తరబట్టి ఉండిపోయింది. అది కనీసం అంటే మీ అయ్యాంలో కూడా దాన్ని పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో లేకపోవడానికి కారణమని మీరు ఏమనుకుంటున్నారు? సార్, 3 దశాబ్దాలుగా హౌస్ కమిటీ సమస్య ఉంది. ఎన్నో చుట్టుపక్కల ఊర్లో ఎన్నో ఊర్లో గ్రామాలతో ఊర్లో అయ్యాయి తప్ప కానీ డెవలప్మెంట్ అయ్యాయి. పక్కనే కూరంపాలెం ఎన్నకక మన తయారైన కూరంపాలెం అన్నీ అపార్ట్మెంట్లు రావడానికి కారణం హౌస్ కమిటీ లేకపోవడం వల్ల. మరి ఎప్పుడో నుండి తయారైన ఈ యొక్క గాజువాక సిటీ మరి హౌస్ కమిటీ 3 దశాబ్దాలుగా ఉండడం వల్ల భూముల రేట్లు పెరగలేదు. జనసంచారం అనేది పెరిగింది, భూముల రేట్లు పెరగలే. మరి గాజువాక పల్లా శ్రీనివాసరావు గాజువాక ఎక్స్ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు హౌస్ కమిటీ కోసము ఢిల్లీ అప్పుడు 2018 అసలు ఈ భూమి ఎలాగొచ్చింది, ఎక్కడి వచ్చిందని కూడా ఆరా తీసి హౌస్ కమిటీని ఎలా క్లియర్ చేయాలని సీఎం గారి దగ్గర నుండి ఎన్నోసార్లు తిరిగి దరిదాపుగా 24 నెలల పాటు తిరిగి ఈ హౌస్ కమిటీని దాదాపు 900 చిల్లర పట్టాలు ఇవ్వడం జరిగింది. మీరున్న వార్డులో గత నుంచి ఇప్పుడు దాకా మీరు అనుకున్న 3 దశాబ్దాల పాటు లోకల్ నాయకుడు మీరు, బానూజీరావు తోటలో భూ కబ్జాలు జరిగాయా లేదా? అది మనం చెప్పడం కాదు, ప్రజలే అందరు చెప్తున్నారు కరెక్ట్గా. అవన్నీ మనం చెప్పి ఈ టైంలో కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది మనం చెప్పక్కర్ల, ప్రజలకు ప్రతి వ్యక్తికి తెలుసు, ప్రతి మనిషికి తెలుసు. అది మనమైతే నోటితో చెప్పక్కర్లేదు. అది క్లారిటీగా ఆ విషయాల్లో ఈ మాట్లాడకపోవడం నాకు ఇష్టం ఉండదు కనుక నేను మాట్లాడను. ప్రతిదీ అందరు తెలిసిన విషయాలు ఇవి. ఈ విషయాలు ఎంతోమంది భూములు ఆ రోజులో 1986-83 కొనుక్కునే తక్కువ రేటు స్థలాలు అప్పుడులో కొనుక్కునే మహానుభావులు ఉండరు కనుక అప్పుడు ఇప్పుడు చాలామందికి తారుమారులు అయ్యాయి.
అవలేదంటే నన్న అయ్యాయి. కానీ అవన్నీ మనం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎలక్షన్ ఎక్కువగా మీ వార్డులో కొండవాల ప్రాంతం ఎక్కువగా ఉంది. తాగునీటి సమస్య కానండి, రోడ్లు కాలుల సమస్య కానండి, డ్రైనేజ్ సమస్య కానీ ప్రధాన సమస్యలు అవి. మీకు అసలు వీటికి నిర్మూలన చేయడానికి మీరు తీసుకోబోయే చర్యలు, మీరు ఇచ్చే హామీలు ప్రజలకి. మరి కొండవాల ప్రాంతంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటర్ సమస్య అయితే మొన్న వరకు ఇంత ముందు ఉండేది, ఇప్పుడు వాటర్ సమస్య ఎక్కడ కూడా లేకుండా జరుగుతుంది. అక్కడక్కడ వాటర్ సమస్య అయితే ఉంది. ఆ వాటర్ సమస్య ఉన్న దగ్గర వాటర్ అప్పుడప్పుడు పైకి ఎక్కేటప్పుడు మిషన్ ఆగిపోవడం జరుగుతుంటుంది. ఆ టైంలో వాటర్ సమస్య ఉంటుందండి. అలాగే ఇక్కడ నుండి ఈ కొండ నుండి మనం అంబై కొండలు వెళ్ళే వరకు కూడా వాటర్ సమస్య అయితే అక్కడక్కడ జరుగుతుంటుంది. మన తెలుగుదేశం పరిపాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో వాటర్ సమస్య వచ్చింది కానీ అని అన్నాను. వెంటనే మనకి స్టీల్ ప్లాంట్ రెండో కెనాల్లో కూడా కట్టించి వాటర్ని పుష్కలంగా పంపించడానికి ఆ రోజు నిధులతో చాలా కార్యక్రమం జరిగింది. అంటే బైపిల్లి గాంధీ గారికి ప్రజలు టీడీపీ తరఫున సైకిల్ గుర్తు మీద ఓటు ఎందుకు వేయాలి? 2014-2019 వరకు కూడా అంటే ఈ 5 సంవత్సరాల్లో ఉదిది నుండి అనేకమైన కార్యక్రమాలు, ఉదిది అంటే చాలా విపక్తులతో మనము ఇబ్బందికరంగా మారాం. ఈ యొక్క కొండవాల ప్రాంతంలో 60వ వార్డు అనే 50 కలిపి ఇక్కడే మొత్తం ఇల్లులన్నీ రేకిల్లులన్నీ కూడా ఎగిరిపోవడం జరిగాయి. ఆ రోజు ఆ పరిపాలన ప్రతి రేకింటికి కూడా 5000 రూపాయలు ఇంటికి వేయడం జరిగింది. దగ్గరుండి కరెంటు సంబంధించిన వాళ్ళు ఒక 65 మందిని, ఒకరెండు బొంబాయి కొలండి ఇక్కడ వరకు, వారికి నిరంతరం ఫుడ్ని కానీ ఏం కావాలో వెంటలతో వర్క్ చేయించి, ట్రాన్స్ఫర్ లేని వారికి ట్రాన్స్ఫర్ ఎక్కడ ఇరిగిపోతే ట్రాన్స్ఫర్ తెప్పించి పెట్టించి, కరెంటు పోల్ లేని దగ్గర కరెంటు పోల్ తీసి తెప్పించి, అలాగే క్రేన్తో తీసుకొచ్చి పెట్టించి అనేకమైన కొండల మీద పంపించాం. తర్వాత ఎంఆర్ ఆఫీస్ నుండి ఏ ఇల్లు పోయే ఏ ఎక్కడ ఎంత అనేది చూస్తే అవన్నీ సర్వే చేయడానికి ప్రతి వారు కూడా అందరూ సహాయ సహకారాలు అంతా వాళ్ళకి మంచి అడ్లు చూసుకుంటూ వాళ్ళని ఎక్కడ కూడా చాలా ఫాస్ట్గా చేసుకుంటూ కరెంట్ అంత తక్కువ వాళ్ళందరికన్నీ చేసుకొని అన్నీ అయిన తర్వాత కరెంటు వరకు వచ్చేటప్పటికి 4 రోజుల్లో కరెంట్ అనే అందించగల నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వరకు ఎక్స్ మినిస్టర్ గారికి హృదయపూర్ణ నమస్కారాలు తెలుపుకోండి. ఈ రకంగా గాజువాక పల్లా శ్రీనివాసరావుకి హృదయపూర్ణ నమస్కారాలు తెలుపుకున్నాం. ఎక్స్ట్రా గాంధీ గారు ఏ పద్ధతి మీద పబ్లిక్ వెళ్ళి అమ్మ నాకు ఓటు ఇవ్వండి అన్న దాని మీద మీరు ప్రచారానికి వెళ్ళబోతున్నారు. ఒకవేళ ప్రచారంకి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చే హామీలేటి? గాంధీ గారు ఎన్నిక అవ్వడానికి కారణాలు ఒకటి, డబ్బు ఖర్చు పెట్టి అభ్యర్థి అవుతాడా, లేకపోతే కుల ప్రాతిపదిక మీ సామాజిక వర్గం పెట్టా, లేకపోతే సామాన్యంలో ఉన్న ప్రభుత్వం వ్యతిరేకత మీద? ఈ మూడాటిలో ప్రధానంగా ఏదని భావిస్తున్నారు, దాని మీద మీ స్పందన చెప్పండి. మాకి గాజువాక 65వ వార్డులో తెలుగుదేశం కంచుకోట, తెలుగుదేశం ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశంకి చాలా కంచువాటైన ప్రజలందరూ కూడా తెలుగుదేశం మీదే గురిపెట్టి తెలుగుదేశాన్ని గెలిపించాలని అనే ఆలోచనతో ఉన్నారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు చాలా చక్కటి మనుషులందరూ కూడా. మరి నన్ను గెలిపించమని నేను అడగడానికి కారణం, నేను ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో గుళ్ళకి గోపురాలకి సేవా కార్యక్రమాలు, ఆ రోజు తెలుగుదేశం పరిపాలన డోర్ ప్రతి ఇంటికి ఎక్కడెక్కడ రోడ్డు డ్రైనేజు వ్యవస్థలు ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా వెంటనే దగ్గరికి వెళ్ళడం, ఎవరికైనా బాగోలేకపోతే మంచి వెంటనే దగ్గరుండి చూడడం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు నేను చేసి ఉన్నాను. అయితే మీరు ఆ విషయంలో ఎక్కడో కూడా, అందుకే నేను ప్రతి ఇంటికి వెళ్ళి కూడా నాకు ఓటేయండి అమ్మని అడుగుతుంటే భ్రమరంభ పడుతున్నారు. ఈరోజు గాంధీ గారు వచ్చారా, గాంధీ గారు వచ్చారని భ్రమరంభ పడుతున్నాడు. అక్కడ టైంలో తరుణం ఇది ఆనందం నాకైతే చాలా సంతోషం. టీడీపీ అభ్యర్థి బైపల్లి గాంధీ గారు తన మనోభావాలు మనకు వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ పార్టీ చేసిన కార్యక్రమాలు, ఉద్యుత్ తుఫాన్లో చేసిన ప్రజలకు చేసిన సేవలు, ప్రధానంగా గాంధీ గారు చేసిన ఈ వార్డులో సేవలు వర్ణాతీతం. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా గాంధీ గారు విజయం సాధించి ఈ వార్డు కార్పొరేటర్గా ఎన్నికయ్యి ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 65వ వార్డ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైపిల్లి గాంధీ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సైకిల్, మన అభ్యర్థి బైపిల్లి గాంధీ గారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.